చిన్న టెరెస్ గార్డెన్ని మీకు చూపిస్తున్నాను అనమాట. ఈ టెరెస్ గార్డెన్ కాకుండా నా దగ్గర 5 ప్లేసెస్లో ఇంకా 5 ప్లేసెస్లో నాకు ఈ ప్లాంట్స్ గ్రో చేస్తున్నాను, అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను. ఇది ఫస్ట్ ఏంటంటే ఈ గోవా ట్రీ ఉంది. ఈ జామ చెట్టుకి చాలా హెల్దీగా వచ్చిందనమాట. నేను ఇది ఈ టెరెస్ గార్డెన్ స్టార్ట్ చేసి 6 మంత్స్, ఇది 5th, 6th మంత్ ఇది. అయినప్పటికీ కూడా చాలా చక్కగా ఈ ఫ్రూట్స్ అవి చాలా బాగా వచ్చినాయి. ఇది నెక్స్ట్ ఇంకా ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, ఇక్కడ చాలా వచ్చినాయి. ఇది ఈ మందార చెట్టు. ఇక్కడ పచ్చిమిర్చి కూడా ఉంది, పచ్చిమిర్చి కూడా మాకు చాలా వస్తున్నాయి అన్నమాట. పచ్చిమిర్చి చాలా వస్తున్నాయి. ఇక్కడ నెక్స్ట్ పప్పాయ, ఆ చివర అంజీర ఉందండి, అంజీర్ ఉంది చివరన, అంజీర్ ఉంది, చిన్న ఫ్రూట్ కూడా వస్తుంది దానికి. తర్వాత మా ఈ వంగ, బొప్పాయి, ఈ బత్తాయి, నారింజ, ఇవి బొప్పాయి. తర్వాత ఇక్కడ కూడా మా గోబట్టి ఉంది, ఇది దీనికి కూడా కొంచెం ఫ్రూటింగ్ అది వస్తూ ఉంది. ఇవి వంగ కూడా ఉంది, ఈ మునగ చెట్టు, ఇది మునగ చెట్టు అన్నమాట. ఈ మునగ చెట్టుకి కూడా ఫ్లవర్స్ అవి వస్తున్నాయి, బాగుంది, బాగానే ఇది హైబ్రిడ్, ఇది వస్తున్నాయి ఫ్లవర్స్ వస్తున్నాయి ఇప్పుడే. పొమోగ్రెనేటు ఎర్ర తోటకూర, అది ఎర్ర తోటకూర. ఇది చిక్కుడు, పొట్టు చిక్కుడు, అది అవి మొలగాకు. తర్వాత లిల్లీస్, ఇక్కడ పొమోగ్రెనేట్ చిన్న చిన్నవి వచ్చినాయి, అంటే డిఫరెంట్ ఫ్రూట్ చిన్న చిన్నవి వచ్చినాయి అన్నమాట. ఇవి ఏంటంటే మ్యాంగో ట్రీ, దీనిలోని లోపల ఇది కూడా వచ్చింది, కాకర కూడా వచ్చింది, 4-5 కాయలు వచ్చేసినాయి దీనికి కూడా. ఇది అయిపోయింది, దీనికి నేను తీసేస్తాను ఇంకా. నెక్స్ట్ ఇది సపోటా అన్నమాట. సపోటాకి చాలా చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తున్నాయి చూడండి, ఫ్లవర్స్ వస్తున్నాయి కదా, చాలా చాలా బాగుంది. ఇది చాలా హెల్దీగా కూడా ఉంది, ఫ్లవర్స్ బాగా వస్తున్నాయి దీనికి. దీనికి ఆల్రెడీ మనం ఫ్రూట్స్ తీసుకున్నాం మేము, చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. ఈ వెనకాతల మీకు చూస్తున్నారు కదా, గోరుచిక్కుడు, తర్వాత అదేమో వాటర్ మెలను, ఇది బెండకాయ, అన్నీ వస్తున్నాయి. ఈ ఫ్లవర్స్ మట్టుకు ఇప్పుడు ఈ మధ్యన చాలా వేసాను, కానీ ఇంక ఎండాకాలం మూలాన సమ్మర్ మూలాన వెళ్ళిపోయినాయి అన్నమాట, తీసేసాం. నెక్స్ట్ మునగ, ఇవంతా గోంగూర, పొట్టు చిక్కుడు. దీంట్లో నేను వాటర్ మెలన్ వేసాను, మరి ఎంతవరకు బాగా వస్తాయో తెలీదు, 3 వేసాను, 2 వచ్చినాయి. ఇది సీతాఫళ్ళు, గోంగూర, తర్వాత నెక్స్ట్ బత్తాయి, తర్వాత అది నిమ్మ చెట్టు, అది ఇది గోంగూర. అవి అక్కడ కాకర ఉంది, అక్కడ కాకర, కిందేమో మళ్ళీ పచ్చిమిర్చి. గోంగూర కూడా మేము వన్స్ ఎవ్రీ వీక్ తీసేస్తూ ఉంటాం, గోంగూర, తోటకూర, అవన్నీ మాకు బాగానే వస్తాయి. కింద కూడా ఉన్నాయన్నమాట, కింద కూడా చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోస్లోని. ఈ కాకరకాయలు కాకరకాయలు బాగానే వచ్చినాయి, అక్కడక్కడ కాస్తున్నాయి. ఇది కూడా ఇంకా తీసేస్తాను, ఇంకా అయిపోయింది దీనికి. ఇది వంగ చాలా హెల్దీగా వస్తూ ఉంది, ఫ్లవర్స్ కూడా బాగా వస్తున్నాయి. నెక్స్ట్ ఈ స్టాండ్లో నేను చాలా ఫ్లవర్స్ అవి పెట్టాను, అవన్నీ కూడా ఈ సమ్మర్ మూలన ఇంకా అది అయిపోయింది, అంటే సీజన్ అయిపోయింది, బట్ ఫ్లవరింగ్ సీజన్ అయిపోయింది. ఇక్కడ కూడా మనం ఫ్లవరింగ్ ఇవన్నీ పెట్టుకుందామని చెప్పేసి ఆల్రెడీ మట్టది వేసి పెట్టాను, ఇంకా నెక్స్ట్ ఈ సీజన్లో పెట్టాలండి. ఈ గోవా, నెక్స్ట్ గోవా, ఇది కూడా ఇవి రెండు ఇక్కడ ప్లాంట్స్ ఉన్నాయి, చాలా 4 ఉన్నాయి నా దగ్గర. అవన్నీ కూడా తైవాన్ జామే తీసుకున్నాను నేను, ఎందుకో తైవాన్ జామ్ చాలా బాగుంటుంది, అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, హెల్దీగా కూడా ఇవి వస్తున్నాయి. మరి ఎన్ని ఫ్రూట్స్ వస్తాయో నాకు తెలీదు. ఇవి మొలగ చెట్టు. తర్వాత ఇది చిన్నది అయినా సరే కాయలు బాగా వస్తున్నాయి అన్నమాట, చాలా హెల్దీగా కూడా ఉండేది, ఎందుకంటే ఎండగోన్స్ కొంచెం ఇదైంది. దీనికి 4 ఎన్నో వచ్చేసినాయి ఆల్రెడీ, ఇంత చిన్న చెట్టుకి కూడా. ఇప్పుడు ఇది చూడండి, ఇది ఏంటంటే ఉల్లి చెట్లు, ఉల్లినారు అది వేసాను. లాస్ట్ టైం మనకి అప్పుడు 150 రూపీస్ అలాగే ఉండేవి కదా, అప్పుడు 150 రూపీస్ అప్పుడు ఇవన్నీ తీసేసి ఉల్లిపాయలు దాంట్లో ఉన్న ఊరిన ఉల్లిపాయలన్నీ కోసుకుని వాడుకున్నాం అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ వేసుకున్నాం. ఇది టమాటోస్, ఇక్కడ టమాటోస్ ఉన్నాయి చూడండి, ఇక్కడ టమాటోస్ ఉన్నాయి, చాలా కాస్తాయి ఇవి. ఇప్పుడు ఎప్పుడు అలా 2-3 కాస్తూనే ఉంటాయి ప్రతిరోజు ఈ టమాటోస్ అన్నమాట. టమాటోస్ నాకు చాలా ఇష్టం, ఈవెన్ రాగా కూడా తినేయచ్చు. అసలు టేస్ట్ చూస్తే అసలు బయట వచ్చిన కొనుక్కున్న టమాటోస్కి మనం
పెంచుకునే టమాటోస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఈవెన్ వెజిటబుల్స్ కూడా అసలు మీరు పెంచుకొని చూస్తే మాత్రం చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. అది ఈ నెక్స్ట్ ఇది మ్యాంగో ట్రీ, ఇది ఇంకా నెక్స్ట్ ఇయర్కి వస్తాయి. ఇవి మ్యాంగో ట్రీస్ కూడా ఒక నాలుగు ఉన్నాయి. దుబాయ్ మ్యాంగో కూడా ఉందన్నమాట, దీంట్లో దుబాయ్ మ్యాంగో కూడా ఉంది. దీంట్లోని ఇగో చిన్న చిన్న వస్తున్నాయి, ఇవన్నీ క్లైంబర్స్ అన్నమాట వేసాము. ఈ బీర కాకర ఇవన్నీ కూడా మొత్తం ఇవన్నీ ఇక్కడ సెట్టింగ్ పెట్టాం. చిక్కుడు ఆనప బీర ఇది బర్బట్టి అన్నీ కూడా చాలా వచ్చినాయి. రోజు ప్రతి మూడు రోజులకు ఒకసారి మాకు బర్బట్టీలు చాలా బాగా వస్తాయి. ఈ బర్బట్టీలు అన్నీ ఇప్పుడు ఏంటంటే సీడ్స్ కానీ ఉంచేసాను అనమాట. ఇవన్నీ కూడా సీడ్స్ కానీ ఉంచేసాం, ఇంక నెక్స్ట్ ఇయర్ ఇంక మళ్ళీ మనం బయట కొనుక్కోకుండా సీడ్స్ స్టోర్ చేసుకోవడానికి. ఈ బీర కూడా వచ్చినాయి, ఎదుగు బీర మొన్న మొన్నే కోసేసాను. బీర ఆనబ ఇవన్నీ కూడా హెల్దీగానే వస్తున్నాయి, పర్వాలేదు బాగానే వస్తున్నాయి. ఇక్కడ కూడా చిక్కుళ్ళు కూడా ఇంకా మనం మేము దీనికని ఉంచాం అనమాట. అక్కడ కొన్ని చిక్కుడు కాయలు కూడా ఉన్నాయి, అవి కూడా సీడ్స్ కానీ ఉంచేసాను. నెక్స్ట్ ఇంకేంటి ఇంకా ఉన్నాయి ఇక్కడ, ఎక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ వంగ. ఈ వంగ చాలా హెల్దీగా వస్తుంది, చాలా ఫ్లవర్స్ కూడా చాలా చక్కగా వస్తుంది, హెల్దీగా వస్తుంది. దీనికి ఏమీ కూడా ఇప్పటి వరకు ఏమి ప్రాబ్లమ్స్ ఏం రాలేదు, బాగా హెల్దీగా వస్తున్నాయి ఇక్కడంతా. దీంతో కాకర ఉల్లి టమాటో అన్నీ మిక్స్డ్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇది ఉల్లి మొక్కలు ఈ విధంగా పెరగడానికి నేను ఏమేమి ఎరువులు వాడాను ఏం చేశాను అన్నది మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. మొక్కల మధ్యలో ఇలా తిరుగుతూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే ఈ ఆనందాన్ని మీరు కూడా పొందాలని, మీరు ఎంతో కొంత ఎంత ప్లేస్ ఉంటే అంతలోనే మీరు హ్యాపీగా ఏవో చిన్న చిన్న గార్డెన్స్ వేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కిందనున్న బెల్ బటన్ నొక్కండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్టే హోమ్ అండ్ స్టే హెల్దీ. బాయ్.